ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు తామర గురించి ఏం చేస్తే తగ్గుతుందని కూడా చాలామంది మన కామెంట్స్లో పెడుతూ ఉంటారు ఇన్నాళ్ళు ఎప్పుడూ చెప్పలేదు మొదటిసారి తామర గురించి గుడ్ హెల్త్ మరియు హెల్త్ మంత్ర ఛానల్స్ ద్వారానే మీకు అందిస్తున్నాం ఈ తామర అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆ ఫంగల్ క్రిమి ఫంగల్ టినియా అనే దానివల్ల ఈ తామర అనే వ్యాధి వస్తుంది అంటు వ్యాధి ఇది ఇది మామూలుగా ప్యాచ్లు ప్యాచ్లుగా వస్తుంది ఎర్రగా ఒక రౌండ్గా అట్లా ప్యాచ్లు వస్తుంటాయి ముఖ్యంగా జుట్టుండే భాగాల్లో తల్లోను చంకల భాగాల్లో గజ్జల భాగాల్లో కాస్త వస్తుంటాయి చాలామందికి ఈ ముఖ్యంగా చెమట పట్టే బట్టలు కట్టుకునే నడువు భాగాల్లో ఇలాంటి చోటు కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది మరి ఇట్లా ఏ భాగాల్లో తామర వచ్చినా ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినా దాన్ని తగ్గించడానికి రకరకాల ఆయింట్మెంట్స్ ట్యూబ్స్ ఇట్లాంటివి ఏవో వాడుతుంటారు మరి న్యాచురల్గా తగ్గించుకోవడానికి ఏం చేయాలి అనేది మన ఫాలోవర్స్కి రెండు రకాల సొల్యూషన్స్ మీకు అందించబోతున్నాను మామూలుగా ఒకటి సైంటిఫిక్గా ఇచ్చిందనమాట కొబ్బరి నూనె తీసుకుని అందులో మంచి క్వాలిటీ పసుపు మీరు తయారు చేసుకోవాలి మార్కెట్లో పసుపు కొనకండి మంచి పసుపు కొమ్ములు తెచ్చి ఎండబెట్టి పొడి చేసుకుని లేకపోతే కొట్టుకుని పసుపు తయారు చేసుకోండి దాన్ని మెత్తగా జల్లించుకోండి లేకపోతే గుడ్లో వేసిస్తే మెత్తటి పసుపు వస్తుంది మంచి క్వాలిటీ పసుపు తీసుకుని ఈ కొబ్బరి నూనెలో కలిపేసి రెండు మిశ్రమం పసుపు కొబ్బరి నూనె ఒక పేస్ట్ లాగా కలిపేసుకోండి ఈ మిశ్రమాన్ని తీసుకువెళ్ళి ఎక్కడ తామర మచ్చలైతే ఉన్నాయో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉందో ఆ భాగాల్లో కాస్త ఇది అప్లై చేసేసేసి బాగా ఆరనివ్వాలి డ్రై అవ్వనివ్వాలన్నమాట ఒక గంట రెండు గంటలైన అట్లా వదిలేసేసేయండి బాగా డ్రై అయిన తర్వాత స్నానం చేసేసి కడిగేసుకోవచ్చు లేకపోతే అక్కడ స్నానం చేయకపోయినా రోజుకు రెండుసార్లు ఇట్లా రాస్తే బాగా ఉపయోగం ఉంటుంది అనేది కొంత పరిశోధన ద్వారా ఇవ్వటం జరిగిందనమాట ఎందుకంటే పసుపు అలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అందుకనే పూర్వం రోజుల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చేతులకు పసుపు కాళ్ళకు పసుపు రాసుకోవటం పూజలు నోములు వ్రతాలు ఉన్నప్పుడు అందరూ వస్తారు అందరూ పూర్వం రోజులు ఎవరికైనా కనపడిన కాళ్ళకు దండం పెట్టడం అలవాటు కదండి కాళ్ళని తాకుతాం అందుకని మన చేతులకి ఏమైనా ఉంటే మళ్ళీ వాళ్ళకు వస్తాయి అని కాళ్ళకు పసుపు రాసి అక్కడ తగలదు చేతులు ఏదైనా ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాం కదా ప్రసాదాలు పెట్టడాలు కానీ వాళ్ళకైనా మంచి నీళ్ళన్నీ ఇవ్వటం అందుకని పసుపు రాసుకుని అట్లా చేస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వెళ్ళవని పసుపు అంత దివ్య ఔషధం అన్నమాట దీన్ని కొబ్బరి నూనె కూడా ఆ హీలింగ్ గుణం అక్కడ ఉంది అనేది కొబ్బరి నూనె గురించి సైంటిస్టులు ఏమి ఇచ్చారంటే కొబ్బరి నూనెలో ఉండే లారిక్ యాసిడ్ అనేది ప్రధానంగా ఆ ఫంగస్ టినియా అనే దాన్ని కిల్ చేయటానికి దాని యొక్క సెల్ మెంబరేన్ని నాశనం చేయటానికి ఈ కొబ్బరి నూనెలో ఉండే లారిక్ యాసిడ్ ఎక్కువ ఉపయోగపడుతున్నదని అందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ ముఖ్యంగా అందులో ఈ లారిక్ యాసిడ్ అనేది ప్రధానంగా ఉపయోగపడుతున్నదని సైంటిస్టులు అట్లా ఇవ్వటం జరిగింది అందుకని కొబ్బరి నూనెకి ఇటు పసుపుకి ఉన్నాయి రెండు కాంబినేషన్ అట్లా ఎక్కువ ఉపయోగపడుతుంది అనేది ఒక రకంగా వాడుకుంటే మంచిదని ఇది ఒక సొల్యూషన్ మరొకటి రెండవది వేప నూనెకు అలాంటి యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ బాగా ఉన్నాయి ఈ ఫంగస్ చిని అనే దాన్ని చంపటానికి వేప నూనె దివ్యౌషధంగా పనికొస్తుంది అనమాట మంచి ఒరిజినల్ క్వాలిటీ వేప నూనె మీరు కొనుక్కోండి లేకపోతే వేప విత్తనాలు కూడా మీకు అమ్ముతుంటారు ఆ వేప విత్తనాలు తెచ్చి మీరు ఎండబెట్టుకోసుకుని కాస్త నలిపినా మిక్సీ వేసినా ఫిల్టర్ చేసేస్తే ఆయిల్ వస్తుంది కదా అట్లాంచి ఆయిల్ పిండి తీసేసుకుంటే ఒరిజినల్ క్వాలిటీ వేప నూనె ఎండ పెట్టేసుకుంటే సరిపోతుంది ఆయిల్ని మనం అలా వేప నూనెను ఆ తామర మచ్చల మీద ఎక్కడెక్కడ దొరదలు ఉన్నాయో ప్యాచెస్ ఉన్నాయో వాటి అన్నిటి మీద అప్లై చేసి ఒక గంట గంట నరిసేపు ఉంచండి అట్లా ఉంచి స్నానం చేసేసేయండి లేకపోతే కడిగేసుకోండి వేప నూనె కంపుగా ఉంటుంది అంత వాసన బాగోదు అందరికీ నచ్చదు రోజుకు రెండుసార్లు అన్నా సరే వేప నూనె అప్లై చేసుకోవచ్చు లేదా ఒకసారి అన్న మీ వీళ్ళని పట్టి ఇప్పుడు అది ఇది రెండు రకాల సొల్యూషన్స్ నేను ఇచ్చాను మీకు ఏది కన్వీనియంంటో అది ట్రై చేయండి రెండుటికి ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇట్లా వాడచ్చు వేప నూనె రాసి స్నానం చేసేసిన తర్వాత అక్కడ దురదలు ఇరిటేషన్ లేకుండా మంచి క్వాలిటీ కొబ్బరి నూనె మీరు ఒరిజినల్ తెప్పించుకోండి మార్కెట్లో మరి కల్తీ కొబ్బరి నూనెలు చాలా లభిస్తుంటాయి మరి అది రాసి తగ్గలేదు అనుకోవద్దు ఒరిజినల్ కొబ్బరి నూనె ఈ మధ్య కూడా కొబ్బరి నూనె బాగా ఫేమస్ అయ్యి గాను గాడించిన ఒరిజినల్ కొబ్బరి నూనె అని కూడా అమ్ముతున్నారు అలాంటి చోట చిన్న బాటిల్ తెచ్చుకొని స్నానం అయిన తర్వాత ఆ కొబ్బరి నూనె కూడా ఆ ప్యాచ్ల మీద అప్లై చేస్తే ఆ ఫంగస్ క్రిములు చావటానికి దురదలు లేకుండా ఇరిటేషన్ లేకుండా అక్కడ మంచి స్కిన్ డెవలప్ అవ్వటానికి ఆ పొట్టు రాలకుండా ఆ భాగంలో అక్కడ ఉండటానికి కూడా చాలా మంచిది అనమాట మీకు ఈ రెండు రకాలుగా చేయండి బాహ్యంగా చికిత్సలు అనమాట ఇక లోపలికి కాస్త ఎక్కువగా మార్పు రావాలంటే ప్రతిరోజు మనం కొంచెం ఏదన్నా జ్యూసులు కానీ ఫ్రూట్స్ కానీ న్యాచురల్ డైట్ ఎక్కువ ఇస్తే వాడి హీలింగ్ పెరుగుతుంది అనమాట అంచేత ఇలాంటి వాటిని తగ్గించడానికి కూడా విటమిన్స్ మినరల్స్ లాంటి విటమిన్స్ అన్నీ ఎక్కువ కావాలి కాబట్టి రోజు గ్లాసు ఫ్రూట్ జ్యూస్ ఈవినింగ్ టైం తాగండి మార్నింగ్ వెజిటబుల్ జ్యూస్ తాగటానికి ట్రై చేయండి డిన్నర్ ఓన్లీ న్యాచురల్ నట్స్ ఫ్రూట్స్ లాంటివి ఎక్కువ తీసుకోండి ఉడికిన ఆహారం డిన్నర్లో తినకండి మిగతా ఆహారాలు మీరు ఎట్లా తీసుకున్నా తీసుకోకపోయినా డిన్నర్ మాత్రం న్యాచురల్గా నట్స్ డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఇట్లాంటి డైట్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటే మీకు ఎక్కువ ఉపయోగం వస్తుందన్నమాట ఇలాంటి ఇంటర్నల్ మంచి డైట్ ప్లస్ ఈ నియమాలు అప్లై చేస్తూ కాస్త పరిశుభ్రంగా స్నానం చేసి బాగా స్నానం చేసేటప్పుడు కూడా కావాలంటే మీరు అట్లా గుడ్డబెట్టి క్లీనింగ్ కొంచెం హీల్ అయిపోయాక గొడ్డబెట్టి క్లీన్ చేస్తుంటే చెమటలు పేరుకోకుండా ఫంగల్ క్రిములు లేకుండా మంచి బట్టలు కట్టుకోవటం చెమట్ల బట్టలు తీసేయటం స్నానం చేయటం అనే ప్రక్రియ చాలా మంచిది అనమాట దురదలు ఎక్కువ ఉన్నప్పుడు గోరువెచ్చ నీళ్ళు స్నానం చేయడం లేనప్పుడు చన్నీళ్ళ స్నానం మంచిదన్నమాట ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే తామర నుంచి పూర్తిగా బయటపడతారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం ముఖ్యంగా మగవారికి ఈ జబ్బలు మంచిగా ఇట్లా కర్వలు తిరిగి మంచి షేపులో ఉండాలి ఇంతంత లావు అట్లా ఉండి పర్ఫెక్ట్ షేప్లో వస్తే ఎంతో బాగుంటుంది చూడమొచ్చటగా అలా ఉన్నప్పుడు మంచి టీషర్ట్స్ వేసుకున్నా కాస్త ఎవరికి బాడీని ఎక్స్పోజ్ చేసి చూపించుకోవాలన్నా చాలా బాగుంటుంది అనిపిస్తుంది అట్లాగే ఈ రొమ్ము భాగం కూడా ఇట్లా బాగా వచ్చి కర్వల్లాగా వచ్చి నడుము సన్నగా ఉండాలి ఇక్కడ కొంచెం ప్యాక్స్ రావాలి సిక్స్ ప్యాక్స్ ఎబ్డామిన్ మీద రావాలన్నా ఈ రిప్స్ మీద కరెక్ట్గా మజిల్ ఫార్మేషన్ రెండు మూడు లేయర్ లాగా అట్లా రావాలన్నా స్పెషల్గా ట్రైనర్స్ని పెట్టుకుని అలా కూడా శిక్షణ పొందుతూ ఉంటారు అలాంటి వాటి అవసరం లేకుండానే మన ఇంట్లో ఉండే పూర్వం రోజుల నుంచి వస్తాదులు కుస్తీ పోటీలకు వెళ్ళేవారు ప్రయత్నం చేసి డిజైన్ చేసిన ఒక స్పెషల్ దండీలు అనేవి నేను ఇప్పుడు చూపించబోతున్నాం